Hi friends, my name is Sai Kiran. Welcome to Telugu Tech TV and welcome to Amazon and Flipkart sale updates day 4. So day 4 lo manaki em em updates unnai, em em special offers and discounts unnai chuddamo. So ikka em mathram alasyam cheyakunda, let's get started. ఫ్రెండ్స్ మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సెల్ ఈ వీక్ అంతా కూడా ఉంటుంది. సో ఈ వీక్ అంతా కూడా మనకు స్పెషల్ స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్ అండ్ స్పెషల్ స్పెషల్ న్యూస్ అయితే వస్తుంటుంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ నుండి. సో ఇదంతా కూడా డైలీ మీతోనైతే నేను షేర్ చేసుకుంటాను. డైలీ వచ్చి మన ఛానల్లో ఈ వీడియోని అయితే చూడడం మర్చిపోకండి. సో ఈవినింగ్ 6-7 తర్వాత ఈ వీడియోని అయితే వస్తుంది. సో డైలీ చెక్ చేయండి, డెఫినెట్గా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, నిన్న డే 3 అప్డేట్స్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, సో ఫ్లిప్కార్ట్లో ఎవరైతే ఐఫోన్ 13 కొనాలనుకున్నారో ఎంతమందికి ఆర్డర్ ప్లేస్ అయింది, ఎంతమందికి డెలివర్ అయింది, ఎంతమందికి కాలేదని అడిగాను. సో దాంట్లో చూసుకుంటే 50-50 అయితే ఉన్నాయి ఆన్సర్స్. సో చాలామంది డెలివర్ అయిపోయింది, ఫాస్ట్గా డెలివర్ అయింది, సర్వీస్ బాగుందని చెప్తున్నారు. కొంతమంది ఇంకా డెలివర్ అవ్వలేదని చెప్పారు అండ్ ఇంకొంతమంది క్యాన్సిల్ అయినాయని చెప్పి చాలా డిసప్పాయింటింగ్గా కమెంట్స్ అయితే పెట్టారు. సో చూడాలి ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుందో. చాలామంది అయితే ఇష్యూని ఫేస్ చేస్తున్నారు ఐఫోన్ 13 ఎవరైతే కొన్నారో. ఫ్రెండ్స్, మనకు యాపిల్ వెబ్సైట్లో దివాళీ సేల్ అయితే స్టార్ట్ అయింది. సో అంత పెద్దగా సూపర్ ఆఫర్స్ అయితే ఏం లేవు, జస్ట్ బ్యాంక్ ఆఫర్ ఉందని చెప్పొచ్చు. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద అండ్ ఇంకా అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ మీద 7,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో 45-50,000 అబోవ్ ఫోన్స్ కొంటే. సో అంత ప్రైస్ డ్రాప్స్ డిస్కౌంట్స్ ఏం లేవు, జస్ట్ బ్యాంక్ ఆఫర్ అయితే ఒకటి పెట్టారు వీళ్ళు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మొన్న ఫస్ట్ డే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్లో సామ్సంగ్ 12 lakhs మొబైల్ ఫోన్స్ని సేల్ చేశారంట. సో 12 lakhs మొబైల్ ఫోన్స్ అంటే నాట్ ఎ స్మాల్ నెంబర్. సో చాలామంది చాలా పర్చేసెస్ అయితే చేశారు సామ్సంగ్ బ్రాండ్ని, ఎందుకంటే మంచి డిస్కౌంట్స్లో తీసుకొచ్చారు సామ్సంగ్ ఫోన్స్. సో నార్మల్ టైప్తో కంపేర్ చేస్తే ఒక 3-4,000, కొన్ని కొన్ని ఫోన్స్ మీద 5-6,000 ఈ విధంగా అయితే డిస్కౌంట్స్ అయితే ఉండే. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మనకు ఐఫోన్ 14 కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయితే అవ్వబోతుంది. సో అంటే మనకు పార్ట్స్ వేరే దగ్గర నుండి వస్తాయి, కాకపోతే అసెంబ్లీ అంతా కూడా మన ఇండియాలోనే అవుతుంది. సో మనకు ఐఫోన్ 13 కూడా ఇండియాలోనే అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనకు కమింగ్ 14 కూడా ఇక్కడే తయారవుతుంది. సో మన ఇండియాలో అవుతే మనకు కొంచెం ప్రైస్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి, సో కంపేర్ టు బయట నుండి ఇంపోర్ట్ చేస్తే. సో చూడాలి ఫ్యూచర్లో మనకి ఐఫోన్ 14 మీద ఏమైనా ప్రైస్ డ్రాప్ ఉంటుందో. మొన్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో సో చాలా ట్రాఫిక్ వచ్చిందంట వాళ్ళ సైట్కి అండ్ యాప్కి. సో పర్ సెకండ్ 1.6 మిలియన్ యూజర్స్ అయితే లాగిన్ అయ్యారంట. సో 1.6 మిలియన్ అంటే నాట్ ఎ స్మాల్ నెంబర్. సో మన ఇండియాలో ఎంతమంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారో ఇక్కడనే అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ అప్లో చూసుకుంటే ఐఫోన్ 13 మనకు ఫ్లిప్కార్ట్లో వచ్చింది కదా, సో 50,000 బిలియోలో మంచి ఆఫర్లో. ఇప్పుడు చూసుకుంటే క్రోమా వెబ్సైట్లో కూడా వీళ్ళు ఒక బ్యానర్ అయితే పెట్టారు. సో ఐఫోన్ 13 51,990 రూపీస్ అని చెప్పేసి స్టార్ మార్క్ కూడా ఉంది. నాకు తెలిసి బ్యాంక్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుని అనుకుంటాం. సో ఐసీఐసీఐ బ్యాంక్స్ మీద డిస్కౌంట్ అయితే ఉంది వీళ్ళ క్రోమా వెబ్సైట్లో. సో నేనైతే ట్రై చేశాను, 4:45 PM ఉండే సేల్. సో ఈరోజే నేను ట్రై చేశాను, కాకపోతే సైట్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో సైట్ డౌన్ అయితే ఉండే. ఈవెన్ యాప్ కూడా చెక్ చేశాను, టాటా న్యూ యాప్ వాడలేదు యాప్. సో యాప్లో చెక్ చేశాను అండ్ వెబ్సైట్లో చెక్ చేశాను, ఒక 15-20 మినిట్స్ ట్రై చేశాను, కాకపోతే సైట్ అయితే లోడ్ అయితే అవ్వలేదు. సో సర్వర్ డౌన్ అయితే ఉండే. నాకు తెలిసి ఐఫోన్ 13 చాలా డిమాండ్ ఉంది కదా, చాలామంది ఒకేసారి వచ్చేసరికి సైట్ డౌన్ అయిపోయి ఉంటుంది. సో మళ్ళీ వర్క్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద బ్యానర్స్ పెట్టి అంత మార్కెటింగ్ చేశారు కాబట్టి సైట్ మళ్ళీ వర్క్ అయితే వర్క్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే 13 మిస్ అయ్యారో ఫ్లిప్కార్ట్ సేల్లో కొనాలని ఉందో, సో ట్రై అయితే చేయండి. నాట్ షూర్ దొరుకుతుందో దొరకదో, టాటా న్యూ యాప్ అండ్ ఇంకా క్రోమా వెబ్సైట్ ఈ రెండిట్లోనైతే ట్రై చేస్తుండండి, రీలోడ్ రీఫ్రెష్ చేస్తుండండి. ఒకవేళ సైట్ పనిచేస్తే మీకు ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ ఉండే మొన్న బిగ్ బిలియన్ డే సేల్లో సో ఒక ఫ్లిప్కార్ట్ యూజర్ ఐఫోన్ 13 పర్చేస్ చేశారంట, కాకపోతే డెలివరీ టైంలో ఐఫోన్ 13 ప్లేస్లో ఐఫోన్ 11 వచ్చిందంట. అది ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి బతికిపోయాడు. సో డెలివరీ బాయ్ ముందే ఓపెన్ చేసి చూస్తే చెక్ చేసేటప్పుడు ఐఫోన్ 11 కనిపించిందంట. సో వెంటనే రిటర్న్ పంపించేశాడు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ డే చూసుకున్నట్లయితే విప్రో స్మార్ట్ బల్బ్ మనకు 99 రూపీస్లోనే వచ్చింది నిన్న. సో 536 రూపీస్ కూపన్ అయితే ఉంది. అన్ని అకౌంట్స్ కాదు, కొన్ని స్పెసిఫిక్ అకౌంట్స్కి కూపన్ అయితే ఇచ్చారు. ఒకసారి మీ అకౌంట్తో అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ డివైసెస్ ఏమైనా కొని ఉంటే ఆ అమెజాన్ అకౌంట్తో, సో మ్యాక్సిమం మీ అకౌంట్లో ఈ కూపన్ అయితే ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటికి నేను 3-4 టైమ్స్ అయితే పర్చేస్ చేశాను. సో చాలాసార్లు వచ్చింది డీల్, కొత్తగా ఏం కాదు. ఒకవేళ మీరు ఎక్కువ డివైసెస్ ఏమైనా కొని ఉంటే మాత్రం డెఫినెట్గా చెక్ చేయండి. 99 రూపీస్లో స్మార్ట్ బల్బ్ అంటే సో సూపర్ డీల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు సామ్సంగ్ ట్యాబ్ మంచి డిస్కౌంట్లో వచ్చింది. సో ఫ్లాట్ 4,500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే అయింది ఎస్బీఐ కార్డ్స్ మీద. సో 9,500లో వచ్చింది, రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 15,000 అయితే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు స్టాక్లోనైతే లేదు. సో వచ్చిన ఒక టెన్
10-15 minutes లో స్టాక్ అవుట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు అంబ్రేన్ కర్వ్ డిస్ప్లే స్మార్ట్ వాచ్ ఈరోజు 999 rupees లో వచ్చింది. సో మంచి స్టైలిష్ లుకింగ్ స్మార్ట్ వాచ్ రౌండ్ హెల్త్ కావాలంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ అవుతుంది. ఇంకా స్టాక్లోనే ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు సోనీ WF-C500 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇంకా ఆఫర్లో అయితే ఉన్నాయి. సో అన్ని కార్డ్స్ మీద ఫ్లాట్ 1500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో 4500 ఉంది ప్రైస్, 1500 డిస్కౌంట్ అయితే మనకు 3000 rupees వస్తున్నాయి. రెగ్యులర్గా చూసుకుంటే 6-7000 అయితే ఉంటాయి. సో ఎవరైతే మంచి ప్రీమియం టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకు ఫాజిల్ వాచ్ కూడా 3300 వచ్చింది. సో రెగ్యులర్ ప్రైస్ 5000 అబౌ ఉంటుంది. సో ఫాజిల్ వాచ్ మీకు కావాలంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ 30000 అండర్లో గోద్రేజ్ది 1.5 టన్ 5-star ఇన్వర్టర్ ఏసీ అయితే వచ్చింది. సో ఎస్బీఐ కార్డ్తో ఇది. సో చాలా మంచి డీల్. 30000 అండర్లో ఎవరైతే ఒక మంచి ఏసీ కావాలనుకుంటున్నారో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఎక్స్బాక్స్ మీద కూడా ఫస్ట్ టైం ఆఫర్ అయితే వచ్చింది. సో ఇది ఎప్పుడు కూడా స్టాక్లోనే ఉండదు, స్టాక్లో ఉన్నా కూడా మనకు బ్యాంక్ ఆఫర్స్ ఇలా ఏమి ఉండవు. సో ఎప్పుడు చూసుకుంటే దీని మీద మనకు బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. సో ఫ్లాట్ 5000 డిస్కౌంట్ అయితే ఉంది అన్ని కార్డ్స్ మీద. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఎక్స్బాక్స్ కొనేది ఉంటే. నెక్స్ట్ మనకు గేమింగ్ చైర్స్ మీద కూడా మంచి డిస్కౌంట్స్ అయితే వచ్చాయి. సో రెండు గేమింగ్ చైర్స్ అయితే చెప్తాను నేను. ఒకటి చూసుకుంటే 4698 rupees ఉంది, అండ్ ఇంకొక చూసుకుంటే 6919 ఉంది. సో రెండు కూడా మంచిగానే ఉన్నాయి చూడడానికి అయితే, అండ్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. సో మీకు 5000-6000 అరౌండ్లో ఒక మంచి గేమింగ్ చైర్ కావాలంటే మాత్రం మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో దీని మీద మనకు బ్యాంక్ ఆఫర్ వస్తుంది, అండ్ అదేవిధంగా 1000 rupees కూపన్ ఉంది, అండ్ అదేవిధంగా మనకు 400 rupees క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో టోటల్గా 3 offers అయితే అప్లై అయితే అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు MI 12 Pro మీద కూడా మంచి డిస్కౌంట్ అయితే వచ్చింది. ఫ్లాట్ 8000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది ఎస్బీఐ కార్డ్ మీద. అండ్ ప్రైస్ డ్రాప్ ఉంది, దాంతోపాటు మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్తో ఇది 45999 వస్తుంది. సో 46000 ఒక మంచి స్మార్ట్ ఫోన్ డీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే 30000 బడ్జెట్లో ఎవరైతే ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారో సో దీన్ని కళ్ళు మూసుకొని కొనవచ్చు. ఇది మొన్నటి వరకు ఉండే, మధ్యలో స్టాక్ అవుట్ అయిపోయింది, మళ్ళీ స్టాక్లోకి అయితే వచ్చింది, మళ్ళీ సేమ్ ఆఫర్లో వచ్చింది. సో లెనోవో ఐడియా ప్యాడ్ 1 ఇది. రైజన్ 5 3rd generation ప్రాసెసర్తో వస్తుంది, 8GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది. సో ఓవరాల్గా మనకు 31000 వస్తుంది. 31000 వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ డీల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే 55 inch 4K TV కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. హైసెన్స్ది, సో గూగుల్ టీవీ ఇది, 55 inch 4K TV. సో మనకు ప్రైస్ చూసుకుంటే 30,240 వస్తుంది, అంటే 30,000 అనేది వస్తుంది విత్ ఎస్బీఐ కార్డ్. సో 30,000 అరౌండ్లో 55 inch 4K TV మంచి టీవీ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే 15 inch టీవీ కావాలనుకుంటున్నారో వన్ ప్లస్ టీవీ మళ్ళీ స్టాక్లోకి అయితే వచ్చింది. సో 25,000 అయితే ఉంది. సో 25,000 వన్ ఆఫ్ ది బెస్ట్ 4K 50 inch టీవీ అయితే అవుతుంది. సో 50 inch కానీ 55 inch టీవీ కావాలంటే మాత్రం మీరు రెండు టీవీస్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రిమ్మర్స్ మీద కూడా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో మనకు సిస్కా ట్రిమ్మర్ 500 ఒకటి ఉంది, 550 ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి నోవా ట్రిమ్మర్ 288 rupees కూడా వస్తుంది. సో 500 below అండ్ 500 above మనకు మంచి ట్రిమ్మర్ డీల్స్ ఉన్నాయి. సో ఇవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్గా చూసుకుంటే వాషింగ్ మిషన్స్ మీద మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, 6 kg 6.5 kg 7 kg 8 kg అన్నిటి మీద కూడా. సో వీటన్నిటిని కూడా నేను ఒక పోస్ట్ అయితే చేశాను, సో బెస్ట్ వాషింగ్ మిషన్ డీల్స్ ఇన్ ద సేల్ అని చెప్పేసి. సో అవి నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. ఒకవేళ మీకు వాషింగ్ మిషన్ కొనేది ఉంటే మాత్రం ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. సో మనకు కూపన్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా బ్యాంక్ ఆఫర్ కూడా 2500 3000 4000 కొన్నిటి మీద 5000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఎస్బీఐ కార్డ్స్ మీద. సో వాషింగ్ మిషన్ కొనే ప్లాన్ ఉంటే మాత్రం వెంటనే వెళ్ళి కొనండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్ లింక్స్ అన్ని కూడా టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో అయితే ఉంటాయి. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో అప్పుడప్పుడు మనకు ప్రైస్ అనేవి చేంజ్ అవుతుంటాయి, ఎందుకంటే ఆఫర్స్ అనేవి కాన్స్టెంట్గా అయితే ఉండవు, ప్రైజెస్ అనేవి అప్ అండ్ డౌన్ అయితే అవుతుంటాయి. సో నేను వీడియో చేసే టైంలోనైతే ఇవే ప్రైజెస్ ఉండే, బట్ మీరు చూసే టైంలో డీల్స్ అయితే ఎక్స్పైర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. సో మళ్ళీ రేపటి వీడియోలో మంచి మంచి ఆఫర్స్తో, మంచి మంచి ఆఫర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. అపోక్ దిస్ ఇస్ సాయికిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.